హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే చాలా సింపుల్గా చేసుకునే త్వరగా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తాను బఠానీతోటి మనం వేరే ఎక్కువ వెజిటేబుల్స్ ఏం వేయకుండా ఇలా పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట పిల్లలకి పప్పులు చాలా మంది కర్రీలో మనము శనగపప్పు కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అది చిన్న చిన్న పిల్లలు అయితే కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంతవరకు తీసుకొని తినేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా బఠానీ తోటి మనం పలావ్ చేస్తే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసేసి ముందైతే ఫ్రై అవనిచ్చాను ఆ తర్వాత ఒక క్యారెట్ ఒక పచ్చి రెండు పచ్చిమిరపకాయలు అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దీనికి పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కూడా కావాలి నేను బఠానీ ఆల్రెడీ నైట్ అంతా నానబెట్టేసి అవి ఎండు బఠానీ మీకు ఆల్రెడీ బయట మనకి మార్కెట్లో టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి పచ్చివి కూడా అవి తీసుకోవచ్చు బటానివి కాయలు కూడా ఉంటాయి అవి కూడా తెచ్చుకొని వలుచుకొని వేసుకోవచ్చు ఇంకా బెటరు అవి అయితే కనుక నేను అవి ఫుడ్ కలర్ ఉంటుందనేసి వాటి ప్యాకెట్స్కి మనకి ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది చూసారా పలావ్ కూడా మనకి గ్రీన్గానే వస్తుంది ముందుగా ఉడికించేసి తర్వాత వాటర్ పడేసి మనం అప్పుడు యూజ్ చేసుకోవాలి వాటిని ఇవైతే ఎండు బటాని నేను మంత్లీ అవి సరుకులు తీసుకొచ్చినప్పుడు తెస్తానమాట ఒక పావు కిలో తీసుకొచ్చుకుంటే మనకి ఈజీగా వన్ మంత్ వస్తాయి ఇవైతే నైట్ నానబెట్టేసి మార్నింగ్ కానీ లేదంటే కనీసం నైట్ కాకపోయినా ఒక టూ త్రీ అవర్స్ అయినా నానాలి అలా నానితే కొంచెం మనకి డైజెషన్ మంచిగా అవుతుంది అనమాట ఉడుకుతాయి ప్లస్ నానాయి కాబట్టి తొందరగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మసాలాలు వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పుదీనా కరివే సారీ పుదీనా అలాగే ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోండి మిర్చి చూసుకొని అలాగే నానబెట్టి పెట్టినా నేను ఇవి రెండు మూడు పిరికెలు బఠానీ తీసుకున్నాను ఎందుకంటే పూర్తి రెసిపీ అంతా మనకి బఠానీతోనే ఉంటుంది కాబట్టి రైస్లో ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఇది మా దీవెన్ బాబుకి మా వారికి బాగా నచ్చింది అనమాట తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఉంటే మాత్రం బాగా నచ్చుతుంది ఇది మనకి పలావ్ వెజ్ తినేవాళ్ళు వెజ్ కుర్మాలోకి పన్నీర్ కుర్మాలోకి ఆలు కుర్మాలోకి బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా మనం వెజ్ చికెన్ మటన్ వాటిలో కూడా బాగుంటుంది ఇంకెవరిష్టం వాళ్ళది ఎలా అయినా తినొచ్చు దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఒక చిటికెడు అలాగే పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఒక చిన్న స్పూన్ తోట ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేశాను టేస్టీ సరిపడా సాల్ట్ వేశాను పెరుగు కూడా వేసాను ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి అయితే నేను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేశాను కుక్కర్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర సరిపోయింది మీరు బయట సపరేట్గా వేరే గిన్నెలో వండితే కనుక కొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రాగానే పడతాయి చూసుకొని యాడ్ చేసుకోండి మీరు రెగ్యులర్గా దేంట్లో వండుతారు ఇంకా సేమ్ రైస్ వండిన ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి బియ్యం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం నీళ్ళు యాడ్ చేసుకోవడమే బియ్యానికి సరిపడేసారి వేసుకొని వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి టేస్ట్ అయితే సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేయడమే ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోద్ది నేను ముందుగా ఇది నార్మల్ బియ్యంతోనే చేశాను నేను బాస్మతి రైస్ ఏం కాదు ఇలా మొత్తం అంతా వేసేసి మిక్స్ చేశాను ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను నేనైతే అందాదిగా వేసాను మీకు కావాలనుకుంటే గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కనుక నేను వేసిన వాటర్ సరిపోతుంది ఎందుకంటే పెరుగు దాంట్లో కూడా వాటర్ వచ్చే చూసారు ఇందాక మనం కలుపుతూ ఉంటే ఇంకా సరిపోతుంది అవి ఇవి కలిపి మరి వేసాం అనుకోండి మెత్తగా అయిపోతుంది లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేయండి టూ త్రీ విజిల్స్ రాగానే మనకి రైస్ అయితే కుక్ అయిపోతుంది అనమాట ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీయండి చూడండి ఎంత బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది పప్పులు పప్పులుగా ఉంటుంది అనమాట తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి